తదుపరి మీనరాశి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారి దూరంగా ఉండటం మంచిదని చెప్పని భావిస్తారు. ఆ విధంగానే వ్యవహరిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటి చెల్లింపుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. పెద్దలు ఉన్నత స్థానంలోని వారి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. సంతానం మంచి స్థితిని సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.